దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదూ? మీరు క్షేమంగా ఉన్నారని నమ్మి దేవాదేవుని స్తుతిస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథం 143వ కీర్తన 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. కీర్తన గ్రంథం 143వ కీర్తన 10వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. ఈ కీర్తన దావీదు రాస్తూ ఉన్నాడు. దావీదు జీవితంలో సమభూమి అనుభవం లేదు. దావీదు జీవితం ఎప్పుడు కూడా ప్లెయిన్గా సజావుగా సాగినట్లుగా కనిపించలేదు. అప్పటికి అనేకమైనటువంటి గుహ అనుభవాలు, తరమబడిన అనుభవాలు, లేకపోతే లోయల్లో దాగిన అనుభవాలు, భయం చేత బితుకు బితుకుమంటూ భయపడుతూ పారిపోతున్న అనుభవాలు, ఇలాంటి అనుభవాలు కలిగినటువంటి దావీదు దేవుని సన్నిధిలో రాస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చెప్తూ ఉన్నాడు. ఆ మాటను గమనిస్తే నీవే నా దేవుడవు. నా పరిస్థితి ఏదైనప్పటికీ, అది గుహ అయినా లోయైనా ఉపద్రవమైనా లేకపోతే అననుకూలత అయినా, పరిస్థితి ఏదైనప్పటికీ నా దేవుడవు నీవే. నా పరిస్థితిని బట్టి నా ఆలోచన మారదు ప్రభువా అన్నట్లుగా నీవే నా దేవుడవు. చాలా స్థిరంగా తన మానసిక స్థితిని మనం అర్థం చేసుకోవాలి. చాలా స్థిరమైనటువంటి మానసిక స్థితి కలిగినటువంటి దావీదు అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. అంటున్నాడు నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పు అంటున్నాడు. నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పు అంటున్నాడు. అంటే నేను తొలగిపోకుండా, జారిపోకుండా నీ అడుగులలోనే, లేకపోతే నీవు నడిపించే మార్గంలోనే నేను నడవాలి ప్రభు, అది నాకు నేర్పించు అని ప్రార్థిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. అంత మాత్రమే కాదు, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. నేను నిరీక్షిస్తున్నాను, నేను నిరీక్షిస్తున్నాను ఇప్పటి ఈ ఒడుదుడుకులు నా భవిష్య జీవితంలో ఉండవు, కాబట్టి నీవు నన్ను చక్కగా నీవు నడిపించే దేవుడవు. సమభూమి అనుభవంలోనికి నన్ను నడిపిస్తావు. ఎత్తుపల్లాలు, అననుకూలతలు ఉండవు. నా నిరీక్షణ ఏంటి అని అంటే నువ్వు నన్ను నడిపిస్తావు అనే మాట, అనే ఆలోచన దావీదు దేవుని సన్నిధిలో కలిగి ఉన్నాడు. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమును నన్ను నడిపించునుగాక అన్నప్పుడు, నీ మార్గాల నుండి నేను జారిపోకుండా నన్ను స్థిరంగా నడిపిస్తుంది ప్రభువా నీ ఆత్మ అనే ఆలోచన కూడా స్ఫురిస్తుంది అక్కడ. నేను జారిపోకుండా, నీ మార్గాల నుంచి నేను జారిపోకుండా నీ దయగల ఆత్మ నన్ను స్థిరంగా నీ మార్గాలలోనే నడిపిస్తుంది ప్రభువా అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఒక్కసారి మనం ఆలోచిద్దాం. మన మన జీవితాల్లో కూడా అనేకమైనటువంటి ఒడుదుడుకులు, అనేకమైన ఎత్తుపల్లాలు, అనేకమైనటువంటి అననుకూలతలు, వీటన్నిటి నడుమ దేవుని పట్ల మన దృక్పథం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దావీదు దృక్పథం దేవుని పట్ల ఎలాంటి మార్పు లేనిదిగా ఉంది. నీవే నా దేవుడు అంటున్నాడు. ఒక్కసారి మనం ఆలోచించినప్పుడు, భవిష్యత్ జీవితం కొరకు ఆలోచించినప్పుడు దావీదు సమభూమి నాకుంది అంటున్నాడు. ఒక స్థిరమైనటువంటి మార్గంలో నువ్వు నడిపిస్తావు ప్రభు అని ఒక ఎక్స్పెక్టేషన్తో ఉన్నాడు, ఒక ఆశతో, ఒక నిరీక్షణతో ఉన్నాడు. కనుక దావీదు జీవితం నుండి, దావీదు జీవితంలో ఎదుర్కొన్నటువంటి సంభవాల నుండి మనం కూడా కొన్ని అనుభవాలను స్వీకరించుకుందాం. మనం కూడా కొన్ని ఆలోచనలు తీసుకుందాం దావీదు జీవితం నుండి. కనుక మన జీవితం ఎలాంటి అననుకూలతలో ఉన్నప్పటికీ నీవే నా దేవుడవు మొట్టమొదటిగా దేవుని మీద ఆ స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉందాం. అయితే అననుకూలతలు ఉన్నప్పటికీ, ఇప్పటి అననుకూలతలు ఎప్పటికీ, అంటే ఎప్పటికీ అలాగే ఉండిపోవు. ఇప్పటి పరిస్థితులు ఒకవేళ అననుకూలతలుగా ఉన్నా, ఇప్పటి పరిస్థితులు ఒడుదుడుకులుగా ఉన్నా, ఇప్పటి పరిస్థితులు భయంతో, లేకపోతే ఇప్పటి పరిస్థితులు ఒకలాంటి నిర్వేదంతో ఉన్నా, దేవుడు భవిష్యత్ జీవితంలో ఒక స్థిరమైనటువంటి ఒక సమభూమి గల అనుభవాన్ని మనకి ఇవ్వబోతున్నాడు అనేటువంటి నిరీక్షణ కలిగి దేవుని వైపు చూద్దాం. నీవే నా దేవుడవు, దయగల నీ ఆత్మ నన్ను సమభూమి గల ప్రదేశమందు నడిపిస్తుంది ప్రభువా అని దావీదు చేసినట్లుగా మనం కూడా అలాంటి ప్రార్థన దేవుని సన్నిధిలో చేద్దాం. నిరీక్షణ కలిగి దేవుని వైపు చూద్దాం. చిన్న ప్రార్థన. శక్తి కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితాలలో చాలిన దేవుడవు, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నా దేవా, మీ చిత్తం మా జీవితాల్లో నెరవేర్చబడగలిగినట్లుగా,
నా దేవా, మీ సన్నిధి నుంచి జారిపోకుండా దయగల మీ ఆత్మ మమ్మలను స్థిరముగా మీ మార్గాలను నడిపించగలిగినట్లుగా మమ్మలను మేముగా మీ కృపాసన యొద్దకు సమర్పించుకుంటున్నాం ప్రభా. ఇప్పటి ఈ అననుకూలతలు మా జీవితాల్లో ఎప్పటికీ అలాగే ఉండిపోవు ప్రభా, కానీ మీరు మమ్మలను లేవనెత్తే దేవుడవు, నడిపించే దేవుడవు కనుక మీ వైపు నిరీక్షణ కలిగి ముందుకు కొనసాగగలిగే అనుభవాలు మాకు అనుగ్రహించమని నా తండ్రి ప్రభా. అననుకూలతలను బట్టి మీ పట్ల మా విశ్వాసపు దృక్పథం మారకుండా నీవే మా దేవుడవు అనేటువంటి నిశ్చయతతో మీ వైపు చూస్తూ ఉండగా మీరే మమ్మల్ని నడిపించమని మీ కృపా హస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి ప్రశస్తమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండునుగాక, ఆమేన్.